వారి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు, హింస, మారణ హోమం. మరియు ఇన ప్రతి తల వెనుక ఉండే చరిత్ర చిన్నా భిన్నమై మీకు కనిపిస్తుంది. నెత్తురులో తడిచి ఆ చరిత్ర మీ ముందుకొస్తుంది. అయితే మరతనికి ఆ సలార్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు సలార్ అంటే ఏంటి? 1975 పాకిస్తాన్ ఆర్మీ నాయకుడు గుల్షర్ మన ఇండియన్ దళాల్లో కొంతమందిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాడు. వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ధైర్యం ఎవరికీ లేదు. అది ఏ స్థానమో కూడా కనిపెట్టలేని స్థితిలో అందరూ మిగిలి ఉన్నప్పుడు కేవలం ఒక్కడు మాత్రమే ఆ స్థానానికి వెళ్ళి కత్తులతో వాళ్ళందరినీ నరికి పడేశాడు. జరిగిన మారణ హోమాన్ని తట్టుకోలేక గుల్షరను తన సిబ్బందులందరూ కలిసి వాడి కాళ్ల మీద పట్టి క్షమాభిక్ష కోసం వేడుకున్నారు. వేడుకునేటప్పుడు గుల్షర్ ని అక్కడందరూ ఒక పేరుతో పిలుస్తారు. అరబిక్ లో దాని మీనింగ్ నాయకుడు అనొస్తుంది. ఆ పేరుతో గుల్షర్ మొట్టమొదటిసారి ఒక వ్యక్తిని పిలిచాడు. వాడే సలార్. సలార్ భాయ్ కాళ్ళకి అందరూ సలాం కొట్టి క్షమాపణలు చెప్పి మన ఆర్మీ వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించారు. కేవలం కత్తులతో అంత మారణ హోమాన్ని ఎవడు సృష్టించగలుగుతాడు? అతను తప్ప ఆ ధైర్యం, ఆ తెగువ ఇంకెవ్వరికీ రాదు. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే భయం ప్రవేశించలేని చోటులో కూడా అతను ప్రవేశిస్తాడు. సలాం.